యా హాయ్ అండి. అంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసే ఉంటారు, అన్రియల్ ఇంజన్ గురించి చెప్పడానికి వచ్చాను అన్నమాట. ఈ వీడియో చాలామందికి అంత ఇంట్రెస్టింగ్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ నేను చూపిస్తూ దాంట్లో కొన్ని విషయాలు చెప్తాను అన్నమాట. చాలామందికి తెలియదు, అర్థం కాదు, బోరింగ్ ఉంటుంది. బోరింగ్ ఉన్న వాళ్ళు లైట్ తీసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అంటే నన్ను కొంతమంది అడిగినారు ఈ వీడియో ఇలా చేయమని అడిగినారు. అంటే నేను కొన్ని రెండు మూడు వీడియోస్ పెట్టా కదా, దాని గురించి అడుగుతున్నారు. రెగ్యులర్గా నేను కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నా, దాని గురించి అడిగినారు. నేను బేసిక్గా దాని గురించి చెప్పాలన్నట్టుగా ఈ చిన్న వీడియో చేయడం జరుగుతుంది. ఇది ట్యుటోరియల్ వీడియో అయితే కాదు, మళ్ళీ మీరు ట్యుటోరియల్ వీడియో అనుకునేరు, కాదు, జనరల్ వీడియో. నేను జనరల్గా ఈ వీడియోని చెప్పాలనుకున్నా, ఇలా ఉంటుంది సాఫ్ట్వేర్, యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇందులో మెయిన్గా కెమెరాస్ ఉంటాయి. కెమెరాస్ ఉంటాయని వరకు చాలామందికి అర్థం కాలేదు, ఆ కెమెరాస్ ఎలా ఉంటాయి, ఏంటి, ఫైనల్గా రెండర్ ఎలా అవుతుంది, క్యారెక్టర్స్ ఎలా ప్లేస్ చేస్తాం, అసెట్స్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఇంపోర్ట్ చేస్తాం. బేసిక్గా ఈ క్విక్ సెల్ బ్రిడ్జ్ అనే ఒక ఇది ఉంటుంది, దాంట్లో మెగా స్కాన్స్ ఉంటాయి, అవన్నీ ఎలా మనం తీసుకుంటాం, డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటాం. సమ్ మెటీరియల్స్ ఉంటాయి, అంటే మెటీరియల్స్ మీన్స్ టెక్చర్స్ అనమాట, ఇవన్నీ చాలా ఉంటాయి. ఇది 3D ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన పీపుల్కి నేను చెప్పే ఇవన్నీ అర్థమవుతాయి, మిగతా వాళ్ళకి అర్థం కావు. VFX అండ్ ఎడిటింగ్, ఈ వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు, వాటి మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు నేను చెప్పే టాపిక్స్ అర్థమవుతాయి అనమాట. ఇక నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసుకొని ఉన్నాను, ఇదివరకే చేశాను, నా యూట్యూబ్ ఛానల్ కూడా దాని గురించి కొంత పెట్టడం జరిగింది. ఇప్పుడు నేను అది ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి అందులో ఒక ఈగల్ని చూపిస్తాను, ఎలా ఉంటుంది, సమ్ ఆ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, చుట్టూ అసెట్స్ ఎలా ఉంటాయి, కెమెరాస్ ఎలా ఉంటాయి, యానిమేషన్స్ ఎలా ఉంటాయి, ఫైనల్గా ఇదంతా ఎలా క్రియేట్ చేస్తాను, 3D వరల్డ్ అంతా ఎలా ఉంటుందో నేను చెప్తాను మీకు. బేసిక్గా నేను ఇప్పుడు ఇక్కడ కనపడే, నేను వాడే రెగ్యులర్గా వాడే సాఫ్ట్వేర్స్ అన్నటివి అడోబీకి సంబంధించినవి, ఫోటోషాప్, ప్రీమియర్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవి రెగ్యులర్గా వాడుతూ ఉంటా. ఎడిటింగ్ అండ్ DI ఈ మధ్య ఎక్కువగా డావిన్సీ రిజాల్వ్ వాడుతున్నా, అండ్ 3D ఎన్విరాన్మెంటల్ సాఫ్ట్వేర్ అన్రియల్ ఇంజన్ వాడతాను. నేను అన్రియల్ ఇంజన్ ఒక్కటే కాదు, ఇదివరకు ఎక్కువగా మాయా వాడేది. నేను మాయా మీదనే కోర్స్ చేయడం జరిగిందనమాట. అదే కాకుండా బ్లెండర్ ఉంటుంది, సినిమా 4D ఉంటుంది, ఇదే అన్రియల్ ఇంజన్తో ఈక్వల్గా యూనిటీ ఉంది, ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. బట్ నేను అట్ ప్రజెంట్ అయితే ఈ 3D ఎన్విరాన్మెంటల్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఈ అన్రియల్ ఇంజన్ వాడడం జరుగుతుంది. ఇలా చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అండ్ దీంట్లో నేను క్రియేట్ చేసుకున్న ఆల్రెడీ ఉన్నా. ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది నేను క్రియేట్ చేసుకుంది. ఇందులో చాలా ఉంటాయి. ఇక్కడ మనకు కనపడుతుంది ప్రాజెక్ట్ ఫైల్ అనమాట. ఈ ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేయగానే మనకు అన్రియల్ ఇంజన్, ఇది నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకొని ఉన్నా, ఇది ఓపెన్ చేయగానే మనకు ఓపెన్ అయిపోద్ది. టైం పడుతుంది. ఈ టైం పడుతుంది అంటే రీజన్, అన్రియల్ ఇంజన్ సాఫ్ట్వేర్ అనేది కొంచెం ఎలా ఉంటుందంటే, దగ్గర దగ్గర ఒక నియర్లీ 100 GB స్పేస్ ఇది తీసుకుంటుంది అన్నమాట సిస్టంలో. అండ్ ఇది ఓపెన్ అవ్వాలి, రన్ అవ్వాలి, స్మూత్గా మనం వర్క్ చేస్తుంటే మనల్ని డిస్టర్బ్ చేయకూడదు అంటే హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఉండాలి. అంటే నియర్లీ ప్రాసెసర్ కానీ ర్యామ్ కానీ చాలా కాస్ట్లీగా ఉండాలి. ఇప్పుడు మనకి ఇలా ఓపెన్ అయింది కదా, ఇది మనకు అన్రియల్ ఇంజన్ ఓపెన్ అవుతున్నప్పుడు ఇలా మనకు విండోలో ఇలా దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ సంబంధించిన ఇది పాపప్ అవుతుంది అనమాట, మనకు ఓపెన్ అవుతుందని అర్థం. ఇది ఎపిక్ గేమ్కి సంబంధించిన వాళ్ళది. ఎపిక్ గేమ్స్వి చాలా గేమ్స్ వచ్చింటే వాళ్ళే దీన్ని డిజైన్ చేశారు. చాలా సూపర్ సాఫ్ట్వేర్, నాకైతే చాలా నచ్చింది. వాడుతుంటే నాకు మాయా, మే బేసిక్గా నాకు స్టార్టింగ్లో మాయాతోనే మొదలుపెట్టాను కాబట్టి ఈ 3D పీపుల్కి మొదలుపెట్టిన సాఫ్ట్వేర్తో ఏది రిలేటెడ్గా ఉంటే దాని మీద కొంచెం ఈజీగా వస్తుంది కాబట్టి నాకు ఇది కొంత అలా అనిపించింది అనమాట. చాలా బాగుంది. బ్లెండర్ కూడా చాలా బాగుంటుంది, బ్లెండర్లో కూడా సూపర్ రిజల్ట్స్. ఇప్పుడు అసలు ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే, బ్లెండర్ అండ్ అన్రియల్ ఇంజన్ బోత్ ఆర్ ఫ్రీ సాఫ్ట్వేర్స్ అనమాట. ఈ రెండు ఫ్రీగా మనకు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం అంతా, ఇవి ఇన్స్టాల్ అవ్వాలంటే హై కాన్ఫిగరేషన్ సిస్టమ్ ఉండాలి, అక్కడ ఉంటుంది సమస్య అంతా. అంటే దగ్గర దగ్గర కొన్ని ల్యాక్స్ పెట్టి సిస్టమ్ని కొనాలి. ఈ సాఫ్ట్వేర్ రన్ అవ్వాలంటే సమ్ ల్యాక్స్ పెడితే తప్ప మనకు ఈ సాఫ్ట్వేర్ని అంత స్మూత్గా వాడడానికి రాదు. ఎందుకు అనేది ఇప్పుడు మీకు ఈ సాఫ్ట్వేర్ నేను వాడుతుంటే అర్థమవుతుంది.
ఎడిటింగ్ చేసినంత ఈజీ కాదు ఈ సాఫ్ట్వేర్ని రన్ చేయడం, చాలా కష్టం. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఈ సాఫ్ట్వేర్, ఎలా వర్క్ చేయొచ్చు దీంట్లో, ఇవన్నీ మీకు నేను డీటెయిల్డ్గా ఇప్పుడు నేను ఇది ఓపెన్ అయినని చూపిస్తాను. యా ఇప్పుడు మనకు ఇది ఇలా ఓపెన్ చేస్తూనే ఇలా యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. ఇది నేను ఇదివరకు చెప్పాను కదా, ఇది 3D ఎన్విరాన్మెంటల్ సాఫ్ట్వేర్. అంటే మనం ఇలా 360 డిగ్రీస్లో మనము కెమెరాని రొటేట్ చేస్తూ వర్క్ చేయొచ్చు. మీకు ఇప్పుడు నేను ఆల్రెడీ వర్క్ చేసిన ఒక ఇదిని ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. రీసెంట్గా నేను ఇది అప్లోడ్ చేయడం జరిగింది, నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. అంటే ఇవి కూడా నేను సమ్ ఇది ఇందాక చెప్పాను కదా, క్విక్సెల్ బ్రిడ్జ్తో మనకు వస్తుంది ఇది అన్రియల్ ఇంజన్. వాళ్ళు చాలా మెగా స్కాన్స్ అని చాలా ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రీ థింగ్స్ ఉంటాయి, పర్చేజబుల్ థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం పర్చేజ్ చేయొచ్చు. అండ్ బయట కూడా చాలా థర్డ్ పార్టీ నుంచి బయట చాలా పర్చేజబుల్ థింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మనం పర్చేజ్ చేసి ఇక్కడ మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా నేను ఒక అసెట్ని యూజ్ చేయడం జరుగుతుంది, దాంట్లోనే నేను కొన్ని మీకు చూపిస్తాను. ఈగల్ని నేను ఇలా మూవ్ చేయొచ్చు, ఏ ప్లేస్కి అయినా సరే నేను మూవ్ చేయొచ్చు అండ్ రొటేట్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను దీన్ని డౌన్ చేస్తాను, కిందకి తీసుకొస్తాను, ఇక్కడ తీసుకొస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఒక కెమెరా అరేంజ్ చేసి ఎలా యానిమేట్ చేస్తారనేది చూద్దాం. బేసిక్గా కెమెరా దాని గురించి చెప్పాలనేది నా ఇదన్నమాట. చూడండి, 360 డిగ్రీస్లో మనకు కనపడుతుంది, చుట్టూ మనకు ఇది ఉంది, ఇక్కడ వాటర్ ఉంది, ఎంత బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ నేను కెమెరాని ఇక్కడ చేసుకొని పెట్టుకున్నాను అనమాట, చాలా సెట్టింగ్స్తో ఆ కెమెరాని చేసుకోవడం జరిగింది. అంటే మనకు అన్ని కెమెరాస్ ఉంటాయి, నేను చూపిస్తాను. ఫస్ట్ నేను సీక్వెన్స్ని క్రియేట్ చేసుకుంటాను అనమాట. ఆ సీక్వెన్స్కి ఒక పేరు, బేసిక్గా స్పేస్ ఇవ్వద్దు దీంట్లో, సారీ స్పేస్ ఇవ్వకూడదు, స్పేస్ ఇస్తే క్రియేట్ అవ్వదు అనమాట. ఇప్పుడు మనకు ఈ సీక్వెన్స్ ఇలా క్రియేట్ అయింది. ఈ సీక్వెన్స్ని క్రియేట్ చేసినామంటే, సారీ ఎన్ని పెట్టుకొని మాట్లాడుతున్నాను, ఇలా సీక్వెన్స్ క్రియేట్ అయ్యింది అంటే మనకు ఎడిటర్స్కి అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ సీక్వెన్స్లోనే మనం యానిమేషన్ చేయడానికి సమ్ ఎడిటింగ్ చేయడానికి ఉంటుందన్నమాట. ఎడిటర్స్ అంతా యానిమేటర్స్ అంతా ఈ కీస్తో కానీ లేయర్ బేస్డ్ కానీ ఇలా ఇక్కడ యానిమేషన్స్ కానీ సమ్ ఎడిటింగ్ అని చేస్తారు. ఇప్పుడు నేను ఒక సీక్వెన్స్ని క్రియేట్ చేసుకున్నా, ఇక్కడ నా కెమెరాని నేను తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను అనమాట. వన్స్ నా కెమెరాని నేను ఇక్కడ ప్లేస్ చేస్తే, ఇదివరకు నేను ఇలా ప్లేస్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇది క్రియేట్ అయ్యింది. బట్ నాకు ఇప్పుడు నేను ఈగల్ని చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఆ ఈగల్ దగ్గరికి నా కెమెరాని తీసుకెళ్ళాను అనమాట. ఇప్పుడు నాకు ఇక్కడ ఈగల్ దగ్గర నా కెమెరా ఉండాలి, ఇలా ఇలా ఉండాలి, కెమెరాని ఇలా పెట్టుకుంటున్నాను. మీకు కెమెరా ఇక్కడ కనపడతలేదు కదా, నేను కెమెరాని కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం కెమెరా దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కెమెరా ఉంది అండి, మీకు ఇక్కడ అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కెమెరా కనపడుతుంది కదా, యా ఇది కెమెరా. నేను కెమెరాని ఇలా ఇదివరకు అంటే ఇందాక ఈగల్ని కనుక మూవ్ చేసినట్టే ఈ కెమెరాని మూవ్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు అనమాట. మీకు ఇక్కడ ఇక్కడ కనపడుతుంది చూడండి, కెమెరాని సెలెక్ట్ చేసినట్టు మీకు ఇక్కడ కనపడుతుంది. అంటే నేను ఇదివరకు నేను ఆ కెమెరా మోడ్లో ఉన్నాను కాబట్టి కంప్లీట్ ఉంది. ఇప్పుడు నేను కెమెరా నుంచి బయటకు వచ్చి డిఫాల్ట్ వ్యూ పోర్ట్లో ఉన్నాను కాబట్టి నాకు పక్కకు ఆ కెమెరా వ్యూ పోర్ట్ వచ్చింది, అక్కడ కనపడుతుంది. నేను ఇలా కెమెరాను మూవ్ చేసిన ప్రతిసారి నాకు అది దాని ఇదేందని కనపడుతుంది. ఇప్పుడు నా కెమెరా ఇలా వెళ్ళాలి స్మూత్గా, అంటే లీనియర్లో వెళ్ళాలి, డాలీ వెళ్ళాలి, అది చేద్దాం మనం యానిమేషన్. ఇప్పుడు నాకు ఇలా ఉంది, మనం దీన్ని కూడా యానిమేషన్ చేద్దాం, ఈగల్ని కూడా యానిమేషన్ చేద్దాం. దానికోసం ఈగల్ని కూడా ఇక్కడ మనం ప్లేస్ చేద్దాం, దీని యానిమేషన్ ఇద్దాం. కెమెరా అడ్డుంది నాకు ఆప్షన్స్కి, అందుకనే చెప్తున్నాను అనమాట. దీని యానిమేషన్ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది, యానిమేషన్ ఆల్రెడీ ఇచ్చేసుకున్నా. ఇప్పుడు మీకు ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ 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 మీకు యానిమేట్ అవుతుంది అండి, ఈగలు యానిమేట్ అవుతుంది. ఇది యానిమేషన్ బ్లెండర్లో మాయాలో మాన్యువల్గా చేస్తారు. ఇక్కడ ఏంటంటే యానిమేట్ అయ్యున్న మోడల్స్ ఇవన్నీ 3D మోడల్స్ అనమాట. నేను అలాంటి మోడల్నే ఇక్కడ నేను నా దాంట్లో ఈ అసెట్లో ఇంపోర్ట్ చేయడం జరిగింది.
ఇప్పుడు నేను బేసిక్గా ఈ కెమెరాని యానిమేషన్ చేస్తాను.